నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో భారత్ కార్పొరేషన్ పెట్రోలియం లిమిటెడ్ ప్రాజెక్టు పైపును రైతులు అడ్డుకున్నారు. తమ పొలంలోకి పైప్ లైన్స్ వస్తున్నాయని స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. కోర్టును ఆశ్రయించమని బీపీసీఎల్ అధికారులకు తెలియజేశారు. కోర్టు నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని అధికారులు చెప్పారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కైలాసల శ్రీనివాసరెడ్డి, దువ్వూరు రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఇందుకూరుపేట స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, రైతులు మీడియాతో మాట్లాడారు. వెంటనే అధికారులు పెట్రోలియం ప్రాజెక్టును నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బీపీసీఎల్ ప్రాజెక్ట్ లైన్ కి సంబంధించి హెచ్డిడి మెథడ్లో మనకి పెన్నా నది నుంచి కింద పెన్నాల కింద ఇది పైప్ లైన్ సెట్టింగ్ సెట్ చేయడానికి వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది కొంతమంది రైతులు గురించి కూడా చర్చించడం జరిగింది. వారి యొక్క గ్రీవెన్సెస్ కూడా పై అధికారులకు తెలియజేస్తాం. వారి యొక్క గ్రీవెన్సెస్ కూడా మ్యాక్సిమం మా వంతుగా సాల్వ్ చేయడానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయత్నిస్తాం. మన బీపీసీఎల్ అధికారులు అయితే పోలీస్ సిబ్బంది వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అనేది ఈరోజు ప్రారంభించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము కట్టుబడి ఉండి ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. రైతులు ఒప్పుకోవట్లేదు కదా సార్? దానికి మీరు రైతుల గ్రీవెన్స్ అసలు రైతులకి మీరు తెలియపరచలేదంట. రైతులకు ఆల్రెడీ తెలియపరిచున్నారు. రైతుల యొక్క ఆల్రెడీ దానికి సంబంధించి 48 మంది రైతులు 12 మంది పేమెంట్ చేయడం, మిగతా 33 మంది కోర్టులో వాళ్ళకి సంబంధించిన పేమెంట్స్ కట్టడం జరిగింది. సంబంధిత పత్రాలు కూడా ఇప్పుడే ఇందాక వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను తప్పనిగా ఇది పారదర్శకంగా జరిగే ప్రక్రియ కానీ ఇది ఎటువంటి దీంట్లో తాపరికమే లేదు. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలని విన్నవిస్తున్నాను. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ లైన్ బీపీసీఎల్ పైప్ లైన్ వర్క్ అనేది 2025 మార్చి 2025 నాటికి గో లైవ్, అంటే దీన్ని లైవ్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనిచేయాలన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సంకల్పం. ఇప్పుడు రైతులు కోర్టుకి వెళ్ళారు కదా, వాళ్ళు కోర్టు ఆదేశాలు వచ్చేదాకా ఉంటారా ఉండరా? కోర్టు నుంచి మనకు ఎటువంటి ఇంటర్మ్ ఆర్డర్స్ కానీ స్టే ఆర్డర్ కానీ లేనందువల్ల మనం ప్రస్తుతం మనకి కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు లేవు. కాబట్టి ప్రస్తుతం పని సాగిపోతుంది. ఏదైనా కోర్టు డైరెక్షన్ కోర్టు ఆదేశం వచ్చేదాకా ఆగమంటున్నారు? లేదు లేదు, కోర్టు ఆదేశాలను బట్టి పోతాం కానీ కోర్టు ఆదేశం వచ్చేదాకా ఆగరు. కోర్టు ఆదేశాలు ఎటువంటి వస్తే తదుపరైనా కోర్టు ఆదేశాలు ఏదిస్తే దాన్ని పాటించడం జరుగుతుంది. కోర్టు ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామం. నా పేరు దువ్వూరు రామ్మోహన్ రెడ్డి. నేను బీజేపీ యువజన నాయకుడిని మాట్లాడుతున్నాను. ఈ కార్పొరేట్ సంస్థ అయినటువంటి బీపీసీఎల్, అంటే భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఈ రైతుల్ని బాగా ఇబ్బంది పెట్టే కార్యక్రమమే తీసుకున్నారు. మేమేం అడుగుతున్నామంటే, వీళ్ళు 1962లో యాక్ట్ ప్రకారం, అంటే 1962లో ఒక ల్యాండ్ వాల్యూ 5 లక్షలు ఉందండి. ఈ 5 లక్షల ప్రకారం మేము కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి వీళ్ళు ఆల్రెడీ కోర్టులో వేసినారు. కోర్టులో వేసి ఈ అమౌంట్ కోర్టులో కట్టేశారు. ఈరోజు మా ఊర్లో భూమి వాల్యూ 1 కోటి రూపాయలు ఉంది. ఒక ఎకరం 1 కోటి రూపాయలు ఉంది. ఇప్పుడు వాళ్ళు 5 లక్షలు అంటే 5 లక్షల్లో 3 వంతులు ఇస్తామంటున్నారు. వాళ్ళు ఎంత ఇస్తారు? ఇస్తే మేము ఎంత నష్టపోతున్నాం? ఇది 3 కార్లు పండే భూమి ఇది. ఈ భూమిలో మేము వాటి మీద ఆధారపడి బతికే రైతులు. వీళ్ళు ఎక్కడ కూడా ఏం తగ్గకుండా బెదిరించడం, భయపెట్టడం, ప్రజల్ని భయప్రాంతం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని మేము అడ్డుకుంటున్నాము. ఈ మేము అడిగేది ఏంటంటే, మినిమం 15 ఫీట్ డెప్త్ కానీ మీరు వెళ్తే మేము అంగీకరిస్తామని మేము చెప్తున్నాం. మా ప్రాబ్లం అది. ఎందుకంటే వాతావరణ అనుకూలాలను బట్టి మేము మారాలి. ఇక్కడ భూ పరిస్థితులు, స్థితిగతులను బట్టి కూడా వీళ్ళు ఆలోచించాలి. ప్రభుత్వం ఎక్కడో బీడుబండి భూములు వాల్యూ ఉంటే ఆ వాల్యూ తీసుకొచ్చి ప్రజలకి, రైతులకి చెల్లిస్తామంటే ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు. మాకు కావాల్సింది మాకు రైతులకి న్యాయం చేయాలి. అంటే వాళ్ళు వెళ్లే పైప్ లైన్ మినిమం 15 ఫీట్ డెప్త్లో వెళ్తే తప్ప రైతులకు ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ డిజిటల్ మీడియా ముఖంగా మేము ప్రజల ఆవేదన తెలియజేసుకుంటా ఉన్నాం. వీళ్ళైతే బాగా బెదిరించే విధంగానే ఉంది. చూడు, ఈరోజు అంతా ఇదిగా వచ్చారు. అయితే వాళ్ళు కూడా మాకేమి ఇదేం కాదు. మేము అడుగుతున్నాం, మా ప్రాబ్లం మేము అడుగుతున్నాం. మినిమం మీరు మాకు ఇక్కడ పరిస్థితులను బట్టి మేము మారాలి. ఈరోజు మేము ప్యాడీ వేసుకున్నాం, రేపు ప్యాడీ నుంచి ఫిష్ పాండ్కి వెళ్లాల్సి వస్తుంది.
విష్పాండ్కి వెళ్ళినప్పుడు 10 మీటర్ల వరకు ఆ జేసీబీ ఇది ఉంటుంది కదా, అది వెళ్తుంది. గబక్కన ఆ పైప్ లైన్ కాదు, ఎక్కడైనా తగిలింది అనుకోండి అందరికీ ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఒక కార్పొరేటర్ సంస్థ వాళ్ళని దాని గురించి ఆలోచించి రైతులకి న్యాయం జరగాలి, మా రైతులకి న్యాయం జరగాలి, మేము ఎక్కడ అడుగు పెట్టలేము అని మేము ఈరోజు మాట్లాడుతున్నాము. సరే, వాళ్ళు మేము వెళ్లాల్సి వచ్చి తీసుకెళ్తే కూడా మేము అందులో సిద్ధంగానే ఉన్నాం, మేము వెళ్తాము. రైతులకైతే న్యాయం జరిగి తీరాల్సిందని. మీ పేరు? మీ క్యాడర్? మీడియా. మీ పేరు? మీ సార్? మీ పేరు? క్యాడర్? నా పేరు దూర్ రామ్మోహన్ రెడ్డి. నేను బీజేపీ యువజన నాయకుడిని పల్లిపాడు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, మల్టీపర్పస్ పైప్లైన్ ప్రాజెక్ట్ కృష్ణపట్నం నుంచి. యాక్చువల్ ఇక్కడ పల్లిపాడులో పెన్నా రివర్ ఉంది. పెన్నా రివర్ కోసం ఒక ఎల్ఈడి మెథడ్ నుంచి మేము క్రాస్ చేసుకోవాలి. అది విలేజర్స్ కొంచెం అబ్జెక్షన్ చేస్తున్నారు. ఒక 5 మంత్స్ నుంచి మన ఒక మషిన్ బెగురులో ఆగి అయ్యింది. దానికోసం ఈరోజు వచ్చాము. కానీ విఆర్ నాట్ యూజింగ్ ఎనీ కోర్స్, యూఆర్ ట్రైంగ్ టు పెసిఫై విత్ ద ఫార్మర్స్. అది డిస్కషన్స్ జరుగుతున్నాయి ఉంది. అది చూద్దాం, వి విల్ హౌ విల్ ప్రొసీడ్. వాళ్ళు ఎక్స్ట్రా కాంపెన్సేషన్ అడిగారు కదా, అది ఇచ్చేస్తే వాళ్ళు రైతులు ఇబ్బంది లేకుండా ఇచ్చేస్తారు కదా సార్? అది ఈ ప్రాసెసెస్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు డిస్ట్రిక్ట్ జడ్జ్ అథారిటీ ఉంటుంది. సో మన కంపెనీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ జడ్జ్ అథారిటీలో. మ్యామ్ యాక్చువల్లీ పెటిషన్స్ వచ్చింది, అది రిజెక్ట్ చేసింది విషయంగా. సో వాళ్ళు హైకోర్టులో అప్రోచ్ అయ్యున్నారు. హైకోర్టు నుంచి మనకి ఇప్పటి వరకు మీ ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఏమీ రాలేదు. గవర్నమెంట్ ఆర్డర్స్ ఎలా వస్తే మేము అది రెస్పెక్ట్ఫుల్గా ఫాలో చేస్తాం. సార్, మీకు ఈ ల్యాండ్లో పైప్ లైన్ వేసుకోవాలని మీకు ఇంత ముందు ఏ విధమైన అథారిటీ, అంటే ఏ విధమైన పర్మిషన్స్ వస్తాయి, ఎట్లా ఉండాలి మీకు ప్రీవియస్గా? యాక్చువల్లీ సార్, మన ఇక్కడ పైప్ లైన్ గురించి ఓన్లీ పిఎంపీ యాక్ట్ 1962 మేము ఫాలో అవుతాము. ఈ పల్లిపాడు విలేజ్ కోసం ఏమైనా పర్మిషన్స్ అండ్ గెజెట్ పబ్లికేషన్స్ కావాలి, అది మొత్తం అయిపోయినాయి, కంప్లీటెడ్గా ఉంది అండ్ పోర్టల్లో ఉంది. సో మీరు ఇండియన్ గెజెట్లో వెళ్ళి చెక్ చేస్తే అది మీకు మొత్తం దొరుకుతుంది. 3161 ఉంటాయి, 6-1 ఆల్రెడీ నోటిఫైడ్ ఎప్పుడైనా ఇది మొత్తం ఫోరంలో అవైలబుల్ ఉంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఈ రోజు ఫైనల్ డిసిషన్ తీసుకున్నదానికి మీ సూపీరియర్స్ వచ్చి ఫైనల్ చేయొచ్చు కదా సార్? పాప రైతులు చాలా యాక్చువల్లీ ఫార్మర్ మొత్తం రిప్రజెంటేషన్. యాక్చువల్లీ బీపీసీఎల్ ఓన్లీ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ సార్. మన డిపార్ట్మెంట్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉంటారు రెవెన్యూ డిసిజన్స్ కోసం. సో మేడం ఆల్రెడీ డిసిజన్స్ తీసుకున్నారు. ఆ డిసిజన్స్కి అగేన్స్ట్ సార్ హైకోర్టులో వెళ్ళారు, సమ్ పర్సన్స్ వెళ్ళారు. అది ఇప్పుడు వరకు ఏమి ఇంటర్వ్యూ ఆర్డర్స్ రాలేదు. సో రైతులంటే మేము కోర్టుకి వెళ్ళాము, కోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు ఆగండి అని రిక్వెస్ట్ చేస్తాను. యాక్చువల్ సార్, కోర్టు ఆర్డర్స్ లో ఏమైనా ఇంటర్వ్యూ ఆర్డర్స్ రావాలి సార్ మనకి. ఏమైనా కోర్టు ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఇస్తుంది, ఇంటర్వ్యూ ఆర్డర్స్ మనకి వస్తే మేము పక్కా అది ఫాలో అవుతాం. వాస్తవంగా అయితే కోర్టు నిర్ణయం ఇస్తేనే ఆగాలి, లేకపోతే ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళాను అనగానే ఎవరు ఆగరు, కోర్టు నుంచి ఏదో ఒక ఆర్డర్ రావాల్సిందే. అంతే తప్ప మేము కోర్టులో వేసాం కదా, చేయరమ్మా, చేసేలా చట్టం లేదు. అట్లా కోర్టు ఆర్డర్ వస్తేనే వెయిట్ చేస్తారమ్మా. వాళ్ళు అయినా వాళ్ళు చెప్తున్నారు మనకి, కోర్టు డిసిషన్ వచ్చే వరకు మేము వెయిట్ చేస్తామని చెప్తున్నారు. మిగతా వరకు ఈ వర్క్ వరకు ఇబ్బంది పెట్టద్దు అంటారు. ఈ వర్క్ వరకు వచ్చే పొలాలు 4-5 రైతులు ఎంత మంది వస్తారో, 10 మంది వస్తాయో, వాళ్ళది మాత్రం అండర్ గ్రౌండ్ లో బాగా డీప్ వెళ్తుంది కదా, 60 అడుగులు పోతుంది. ఇప్పుడు అట్లా 2 అడుగులు కాదు. వలమేటి శ్రీనివాసులు ఇది 33 మంది ఓపెన్ కట్టు రోజు అని కాదు, 33 మంది ఎవరైతే ఈ డబ్బులు తీసుకోలేదో వీళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ లిస్ట్ ఏదైతే కోర్టుకు లెటర్ పెట్టేసి వీళ్ళు ఎంత భూమి తీసుకుంటున్నాము, క్రాప్ కాంపెన్సేషన్ ఎంత, ల్యాండ్ కాంపెన్సేషన్ ఎంత, మొత్తం కలిపి టోటల్ ఎంత అనేది వీళ్ళు కోర్టుకు డిపాజిట్ చేశారు చెక్ రూపేణ. ఇప్పుడు దీనిలో ఇండివిజువల్ గా ఎవరి పేరుతో ఎంత డిపాజిట్ చేశారు అనేది ఉండింది, అంటే ఎవరు ఎంత కాంపెన్సేషన్ అర్హులు అనేది. ఈ కాపీ కావాలంటే మీరు ఎవరైనా ఒకరు తీసుకొని మీలో మీరు సర్క్యులేట్ చేసుకోవాలి. దాని మీద ఇష్యూ జరుగుతుంది కదా, కోర్టులో కేసు జరుగుతుంది కదా, అట్లా ఆగండి, కోర్టు నిర్ణయం రావాలి. మీరు ఇటొస్తే అటు అటు వస్తే ఇటు అంటే అది కరెక్ట్ గా కోర్టు డిసిషన్ వస్తుంది అని ఇప్పుడు మీరు మొన్న వచ్చారు, మీరందరూ మాట్లాడారు సార్ గురువారం దాకా ఆగండి సార్ అన్నారు. మావేమి చేయలేదు కదా సార్, మావేమి దానికి ఎన్హాన్స్మెంట్ మీరు ఏదైనా అండి ఒకటి మీకు ఆస్తికి సంబంధించి వాళ్ళు 5 లక్షలు డిసైడ్ చేస్తే కాదు, 1 కోటి రూపాయలు నాకు కాంపెన్సేషన్ కావాలని మీరు అడిగే హక్కు ఉంది. వాళ్ళు వినకపోతే మీరు కోర్టులో వేసుకుని తీసుకునే హక్కు ఉంది. ఇది చట్ట ప్రకారం ఇబ్బంది లేదు,
రెండోది ఆల్రెడీ చట్టంలో వాళ్ళు క్లియర్ గా వేసుకోవడానికి అన్ని స్టాట్యూటరీ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ వైపు నుంచి. వాళ్ళ పనిని అడ్డగిస్తే ఏమైందంటే క్రిమినల్ నేచర్ లోకి వస్తుంది అది. మీ హక్కును మీరు ఇబ్బంది లేకుండా చేసుకోవాలంటే మీరు కోర్టుకు వేయండి, నో ప్రాబ్లం. నా 1 కోటి రూపాయలు ఇస్తాను ఇస్తాను లేదా నా ల్యాండ్ ఇచ్చేయని చెప్పండి. వాళ్ళు చెప్పేది కూడా ఓపెన్ గా మేము చెయ్యం కటింగ్, ఇప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. ఇది దీని వరకు దాదాపుగా 350 టన్ను మిషనరీ ఒకటి ఐడియల్ రోడ్ హౌస్ సైడ్స్ కి 31 లక్షలు, రోడ్ అనుకోరుంటే 6 లక్షల 50 వేలు అంతే. ఇప్పుడు రూల్ పొజిషన్ సార్, నేను చెప్పేది కదా మీరు కావాలంటే నెట్ కొట్టి చూసుకోండి, నెట్ లో కొట్టి చూసుకోండి సార్. ఎవరెవరు పొలాల్లో లైన్ పోతుంది మీరు పరిశీలించారా? వాళ్ళకి తెలియపరిచారా? వాళ్ళకి తెలియపరిచారా? కాదు కాదు, మీరు దాన్ని పేపర్లైనా తహసీల్దార్ కార్యాలయంలో మీరు తిప్పారా? మరి వాళ్ళు మాకు చెప్పలేదు అని అంటున్నారు రైతులు. లాస్ట్ ఫైనల్ మాకు చెప్పలేదు అని అంటున్నారు. ఎంత వస్తుందని మాకు తెలియదండి. మాకు తెలియదండి. ఇప్పుడు మీరు మిషన్ పెట్టాలంటున్నారు, మాకు తెలియదు ప్రాపర్ గా. ప్రాపర్ గా రైతులకు ఇన్ఫర్మేషన్ లేకుండా మనం చేయడం కరెక్ట్ కాదు. రైతులకు ఇన్ఫర్మేషన్ లేకుండా, రైతులకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు చేస్తారు సార్? అట్లా చేయరు. ఫైనల్ నోటీస్ ఇవ్వలేదు కదా సార్, ఫైనల్ నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు హైకోర్టులో కేసు జరుగుతుంది సార్, అది అవి అక్కడ హియరింగ్స్ కి రాకుండా ఆపుతున్నారు. ఆర్డీఓ గారు వచ్చింది, నేను కొత్తగా వచ్చారు కదా, ఆర్డీఓ గారు వచ్చారు, జేసీ గారు వచ్చారు, ఎస్డిసి గారు వచ్చారు, మాట్లాడున్నారు సార్, జరుగుతుంది సార్. మేము ఏసేది అంటున్నారు కానీ మమ్మల్ని మా బాధలు వింటాం లేదు కదా. మీరు మా బాధలకి ఏమైనా రెమెడీస్ ఇస్తున్నారా? వచ్చారు పోలీసులు తీసుకొచ్చారు. ఏం చేయాలని ఏం చేయాలని తీసుకొచ్చావు? మాతో పరిష్కారాలు మీరు చెప్తున్నారు. ఆ రోడ్ కాట్ రోడ్ ఉంది కదా, కాట్ రోడ్ నుంచి లాస్ట్ వరకు జాబ్ అది మీరు కోర్టులో ఎలా అయినా వస్తుంది కంపెన్సేషన్. 1 కోట్లు ఇవ్వాలంటే 1 కోట్లాగా వస్తుంది. ₹20,000 అవుతుంది మీరు పే చేస్తారా? మీరు ఎట్లా?